నమస్తే, నా పేరు ప్రశాంతి. జేటీవీ న్యూస్ గుడివాడకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా పార్టీకి చెందిన సుమారు 100 మంది పర్ణసా గ్రామస్తులు పార్టీకి అండగా ఉంటూ కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలం అందుతుందని తెలిపిన రావి. దొండపాడు గ్రామంలో జగనన్న కాలనీలను పరిశీలించిన జనసేన నాయకులు శ్మశానానికి దగ్గరగా అభివృద్ధికి దూరంగా జగనన్న కాలనీలు ఉన్నాయని మండిపడ్డ బూరగడ్డ శ్రీకాంత్. మాజీ కౌన్సిలర్ తోనాదుల సుబ్బారావుకు ఘన నివాళి అర్పించిన సిపిఎం మరియు వైకాపా పార్టీ నాయకులు సిపిఎం పార్టీ కొరకు మాజీ కౌన్సిలర్గా ఆయన అందించిన కృషి మరువలైనదని కొనియాడిన ఆర్సీపీ రెడ్డి. వైకాపా దుర్మార్గ పాలనకు అంతం ప్రారంభమైందని గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అనేక మంది తెలుగుదేశం పార్టీలోకి స్వచ్ఛందంగా చేరడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ పన్నసా గ్రామంలో బాదుడే బాదుడులో భాగంగా గ్రామంలో రావి వెంకటేశ్వరరావు పర్యటించడం జరిగింది. అనంతరం గ్రామ వైకాపా పార్టీ మాజీ ఉప సర్పంచ్ పల్లపోత బసవయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామ పెద్దలు యువత పార్టీలో చేరడం జరిగింది. సుమారు 100 మందిని ఈ రోజు రావి వెంకటేశ్వర రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అనంతరం రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైకాపా దుర్మార్గపు పాలనకు చర్మగీతం పాడే సమయం ఆసన్నమైందని, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలను పట్టణంతో సమానంగా అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయింది అంటూ రావి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క గ్రామానికన్నా వచ్చాడా, ఏ ఒక్క కుటుంబానికన్నా న్యాయం చేశాడా ఒకసారి ఆలోచించేయండి. కేవలం మొత్తం స్వార్థం కోసం వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర మెప్పి పొందడం కోసం ఇష్టం వచ్చేట్టు భాష చూస్తున్నాం మనం. ఏ విధంగా మాట్లాడుతున్నాడు దుర్మార్గుడు. గతంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ మీద శాసనసభ్యుడు గెలిచాడు. ఎట్టా గెలిచాడు? బీఫామ్ ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చి ఆర్థికంగా డబ్బులు ఇస్తేనే అడుక్కుని ఆ రోజున కాళ్ళు పట్టుకుని తెచ్చుకున్నాడు బ్లాక్మెయిల్ చేసి. కానీ ఇవాళ అటువంటి పార్టీని, 2 సార్లు ఇచ్చిన పార్టీని ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించేయండి. రేపు కూడా ఎంత దూరం లేదు, రేపు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు రాగానే రేపు ఆయన తెరుతాడు. అటువంటి నైజం అవుతుంది, యూజ్ అండ్ త్రో వాడుకుని పక్కన కరేపాకులా తీసిపడేస్తాడు. గత 20 సంవత్సరాలు చూస్తున్నాం ఏ విధంగా పాలన జరుగుతుంది మన గుడివాడలో. గుడివాడ ప్రజలు దగ్గర 20 సంవత్సరాలు అంటే 4 సార్లు ఓటేసి గెలిపించాడు. నేను ఒకటే ఆడుతున్నా గుడివాడ ప్రజలందరూ కూడా, ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి. ఈ దుర్మార్గుడు ఏ అయితే చేశాడో ఏది వదిలిపెట్టిన, ఎక్కడ తప్పులు చేసి వాళ్ళందరూ కూడా అరికడతానని చెప్పి మీకు మాటిస్తున్నా. ఎందుకంటే ఈరోజు చాలామంది, కొంతమంది చెత్త నా కొడుకులు వేసుకుని పక్కన ఏదైతే గడ్డం గ్యాంగ్ అని పెట్టి పేరు పెట్టి ఇవాళ అరాచకాలు జరుగుతున్నాయి గుడివాడలో. దయచేసి ఒకసారి ఆలోచించేయండి. గతంలో ఎప్పుడు కూడా అటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా, ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరు కూడా ఇటువంటి సాహసం చేయలే. ఇటువంటి పరిస్థితి మన గుడివాడ తీసుకొచ్చాయంటే ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించండి. ఇవాళ దగ్గర దగ్గర ప్రభుత్వాన్ని 3.5 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 5,000 కోట్లు సంపాదించాడు. మీరేమో అనుకోవచ్చు, నిజమా అని నేను అడుగుతున్నా. 3.5 సంవత్సరాల నుంచి రోజుకు 100 ట్రిప్పులు ఇసుకెళ్తుంది ఇక్కడి నుంచి అటు బెంగళూరు కానీ, తెలంగాణ కానీ, చెన్నై కానీ, సుమారు 100 లారీ టిప్పర్లు వెళ్తున్నాయి. సుమారు లెక్కేసుకోండి ఎంత, ఒక్కొక్క టిప్పర్కి 1 లక్ష రూపాయలు వస్తున్నాడికి. దాని ఖర్చులు పోయిన ఎంత మిగిలి ఖర్చులు అవుతాయి, అది పోని మిగతాదంతా ఎంత సుమారు వేసుకోండి అంచనా ఎంత ఉంటుందో. ఇవాళ కొన్ని 100 కోట్లు దోసాడు. ఇవాళ పక్కన ఇసుక అమ్ముకుంటున్నాడు, మట్టి అమ్ముకుంటున్నాడు, గంజాయి అమ్మిస్తున్నాడు దుర్మార్గుడు. గతంలో ఎప్పుడైనా చూసాం గంజాయి గుడివాళ్ళలో ఎక్కడ ఒకడో చెదురు మొదలు ఒకటి ఉండే, ఇవాళ విచ్చల విడిగా తాగుతుంది. దేనికి అరగట్టలేదు, ఎవరు చేస్తున్నారు ఇది? ఏ గతంలో మన అధికారంలో ఇప్పుడు ఎప్పుడైనా చూసామో మనం ఈ విధంగా ఇంత విచ్చలవిడిగా? ఇవన్నీ కూడా ప్రభుత్వం కన్నుసందంలోనే నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా అధికార పోలీస్ యంత్రాంగం తెలుసు, నాయకులు తెలుసు, ఎవరు చేస్తున్నారు ఏంటి, ఎందుకు కూర్చున్నారు గమ్మున? ఎందుకంటే వాళ్ళ ఓటర్లు వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి మాట్లాడకుండా కూర్చున్నారు. కనీసం 15 సంవత్సరాలు ఆయన అధికారం లేదు, నేనేం చేయను, నేను ఏం చేయలేను అని చెప్పాడు. ఈ రోజున అధికారం వచ్చింది, మినిస్టర్ చేశాడు. ఏ గ్రామానికైనా వచ్చి ఓట్లు వేసుకున్నప్పుడు వచ్చాడు, ఏ గ్రామానికైనా వచ్చి సోళ్ళ
नायक पट्टा वाल पार्टी विधान नड़क नचक मैं वेरे पार्टी तेलुगुदेश पार्टी के राम वेंकटेश्वर गारु समक्ष मे ऊर्जो अंदर कुर्चुनील माटडको परस्थित बागोले मन వేరే పార్టీలోకి వెళ్ళిపోదాం తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసాం ఆదిత్యగారి నాయకత్వం రావి వెంకటేశ్వర గారి నాయకత్వం మురళీగారి నాయకత్వంలో మేము తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాం వాళ్ళ పార్టీ విధానాలు ఆలోచన పద్ధతులు మాకేం నచ్చలేదు శ్మశానాలకు దగ్గరగా మౌలిక వసతులకు దూరంగా దొండపాడు గ్రామంలో జగనన్న కాలనీలు ఉన్నాయని కనీసం ఫ్లాట్ల వద్దకు వెళ్లేందుకు రోడ్డు సదుపాయం కూడా లేని దుస్థితిలో జగనన్న కాలనీలు ఉన్నాయని జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ మండిపడ్డారు కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ దొండపాడు గ్రామమందు జగనన్న కాలనీలను జనసేన నాయకులు రెండవ రోజు జగనన్న ఇల్లు పేదవారి కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా సందర్శించడం జరిగింది కనీసం ఫ్లాట్ల వద్దకు వెళ్ళేందుకు రోడ్డు మార్గం కూడా లేకపోవడంతో ఆ ప్రాంతానికి చేరుకున్న జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో జగనన్న కాలనీలో ఉంటే ఈ వైకాపా నాయకులు పేద ప్రజలందరికీ స్థలాలు పంచిపెట్టం అంటూ సంకలగుద్దుకుంటున్నారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మౌలిక వసతులు లేకుండా శ్మశానానికి దగ్గరగా తక్కువ రేట్లో భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి కోట్ల రూపాయలను స్థానిక రాజకీయ నాయకులు దోచుకోవడం జరిగింది అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొదమల గంగాధరరావు మధ్య శ్రీనివాసరావు వేమూరి త్రినాథ్ చింతా రామకృష్ణ వై శ్రీనివాసరావు గడ్డం శ్రీను సాయన నాని శివ దుర్గా శ్రీను వెంకటరమణ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు చాలా దారుణమైన పరిస్థితులు శ్మశానానికి దగ్గరలో ఈ యొక్క కాలనీకి అంటే పేదలంటే ఇంత చులకన అని చెప్పి ఈ రోజున జనసేన పార్టీ తరపున ప్రశ్నిస్తున్నాం ఏదైతే రాజకీయ నాయకులు ఒక మంచి ప్లేస్ లో వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఇల్లు కట్టుకొని ఈ రోజున పేదలందరికీ కూడా శ్మశానం దగ్గర ఈ యొక్క కాలనీలు ఇచ్చిన పరిస్థితి వీళ్ళందరికీ కూడా కనీసమైన మౌలిక వసతులు కనీసం రావడానికి కూడా రోడ్డు లేని పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ కాలనీలో సుమారుగా 100 మంది దాకా లబ్ధిదారులకు ఇక్కడ ఇచ్చారు కనీసం రావడానికి రహదారి లేదు ఇక్కడ అంతర్గత రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు కరెంట్ లేదు ఏమీ లేకుండా వాళ్ళని 180,000 పే ఇచ్చి కట్టుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు లేదంటే గనక వెనక్కి వెళ్ళిపోద్దని చెప్పి వాళ్ళని మానసికంగా హింసపెడుతున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు కట్టుకొని ఏం చేస్తారు మీరు కనీసం నడవడానికి నడకదారి కూడా లేని పరిస్థితుల్లో ఒక పొలంలో వాళ్ళు ఇల్లేసుకుని వాళ్ళ పిల్లలతో పెద్దలతో ఎలా ఉండగలరని చెప్పి మేము అడుగుతున్నాం ఈ జగన్ మోహన్ రెడ్డి ఇది భారీ కుంభకోణం మీకు ఇవ్వడానికి ఇక్కడ శ్మశానం పక్కన స్థలమే కొనాల్సిన పరిస్థితి వచ్చిందా ఇంకా ఊర్లలో ఎక్కడ మంచి స్థలాలు లేవా ఈ స్థలంలో ఈ పొలాల కొనుగోలులో కూడా ఈ వైసీపీ నాయకులు కుంభకోణం జరిగిందని చెప్పి మేము మొదట నుంచి చెప్తానే ఉన్నాం ఏ అయితే ఈ పనికిమాలిన భూములు తీసుకుని శ్మశానం పక్కన 5 లక్షల 6 లక్షల రూపాయలు విలువ చేసే భూములు తీసుకుని దాన్ని ప్రభుత్వ జమలో 40 నుంచి 50 లక్షలు ఆ యొక్క రైతులకు అంటగట్టి వాళ్ళ వైసీపీ సానుభూతి బరులకు అంటగట్టి అది భారీ కుంభకోణం జరిగిందని చెప్తున్నాం అలాగే ఈ రోజున పేద ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నారు ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుంది ఇక్కడ కనీసమైన ఏటువంటి సదుపాయాలు లేవు వాళ్ళు కట్టుకున్నా ఉండలేని పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళని ముందుకెళ్తే నుయ్యా ఎనక్కెళ్తే గొయ్యా అనే పరిస్థితుల్లో వాళ్ళని డైలమాలో ఉంచేసింది వైసీపీ ప్రభుత్వం జగనన్న ఇల్లు పేదలందరి కన్నీళ్ళు అనే ప్రోగ్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు నాయకులు వెళ్ళి పరీక్షించి ఇదంతా ప్రజలు దృష్టికి తీసుకురావాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది దాని నిమిత్తం మేము ఈ మారుమూల పల్లెటూరు దొండపాడు ఊరికి ఒక ఊరు చివర శ్మశానం దగ్గరలో ఎస్టీ ఎస్టీ బీసీ వర్గాలకి ఒక కాలనీ ఇవ్వడం జరిగింది అది కనీసం పగలు కూడా మనుషులు నడిచే యోగ్యత లేకుండా పాములు పుట్ట మనిషి ఎత్తు తుప్పలు గడ్డి ముళ్ళు అట్లా పెరిగి ఉంది ఇన్ని 100 పైచీలకు స్థలాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక బిల్డింగ్ మాత్రమే వాళ్ళ సొంత నిధులతో సొంత డబ్బులతో కట్టుకోవడం ఒక అతను జరిగింది మిగతా అన్ని స్తంభాలు పునాది వేసి అట్లా ఉన్నాయి రేపు వచ్చే నెలలోనే అందరికీ ఇళ్ళు ఇస్తాం లక్షలాది ఇళ్ళు ఇచ్చేసాం ప్లాట్లు ఇచ్చేసాం జగనన్న చెప్తాం జరుగుతుంది ఈ పరిస్థితి చూస్తే మీ ప్రజలకు కూడా అర్థమవుతుంది ప్రలోభాలు పెట్టి మేము 100 లక్షలు ఇళ్ళు ఇచ్చాము రాష్ట్రంలో మేము ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేదనే ప్రోగ్రాం చెప్పడం ప్రజలు నిజంగా ఇళ్లలో ఉన్నోళ్ళకి తెలియదు నిజంగా ఇచ్చాడు జగనన్న అనుకుంటున్నారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే రోడ్లు కానీ
కనీసం మెటీరియల్ రావడానికి కానీ మనిషి నడవడానికి కానీ యోగ్యత పగలలేదు. రాత్రి సంగ తీసేయండి. అసలు వాస్తవంగా మరి వైసీపీ ప్రభుత్వం జగనన్న ఇల్లు ఎన్నో రకాలుగా రెడీ అయిపోయి ఉన్నాయి. డిసెంబర్లో మేము మామూలుగా పేదలందరికి కూడా ఇల్లు ఇస్తామని మరి చెప్పడం జరిగింది. వాస్తవంగా మరి ఈరోజు రెండో రోజు మరి ఇక్కడ దొండపాటు కాలనీ శివార్లోకి వచ్చాము మేము. వాస్తవంగా మీరంతా చూస్తే ఇల్లు కూడా సరైన మౌలిక సదుపాయాలు లేని పరిస్థితుల్లో ఉన్నాయి. కనీసం రోడ్లు కూడా సరైన ఇది లేదు, కరెంటు లేదు, మొండి గోడల్లాగా ఉన్నాయి. ఇక్కడ వాటర్ సౌకర్యం కూడా లేదు. మరి ఇటువంటి సగం కొన్ని కొన్ని ఇళ్ళు అయితే కనీసం సగంలోనే ఉండిపోయినాయి. అయిన చూస్తే నా ఉన్న తుప్పు పట్టే పరిస్థితి కూడా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ ఇళ్ళు మరి లబ్ధిదారికి మరి వైసీపీ ప్రభుత్వం ఎలా అందజేస్తుందో మరి వాస్తవంగా ప్రజల దృష్టిలోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సిపిఎం పార్టీకి అహర్నిశలు కృషి చేసి అనారోగ్యంతో అకాల మరణం చెందిన ద్రోణాదుల సుబ్బారావు సంస్మరణ సభ ఈరోజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్కంద అపార్ట్మెంట్ నందు నిర్వహించడం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సిపిఎం పార్టీ నాయకులు ద్రోణాదుల సుబ్బారావు సంస్మరణ సభను కుటుంబ సభ్యులు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించగా వైకాపా నాయకులు సైతం సంస్మరణ సభకు హాజరై ద్రోణాదుల సుబ్బారావుకు ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు గుడివాడ మున్సిపల్ కౌన్సిలర్గా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడమే కాకుండా ఎవరికి ఎటువంటి కష్టం కలిగినా వెంటనే వారికి అండగా నిలబడేందుకు ద్రోణాదుల సుబ్బారావు ఎప్పుడు ముందుండేవారని, అంతేకాకుండా సిపిఎం పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేసి గుడివాడ పట్టణంలో అనేక మందిని సమీకరించి సమస్యలపై పోరాటం చేసిన మహావ్యక్తి అంటూ కొనియాడటం జరిగింది. అటువంటి మహనీయుడి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని వైకాపా రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు పాలెటి చంటి, మాజీ మున్సిపల్ చైర్మన్ గుదే రంగనాయకమ్మ, సిపిఎం పార్టీ నాయకులు ఆర్సీపీ రెడ్డి, మూరాల రాజేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఆయన కార్మికుడిగా తన జీవితాన్ని ప్రారంభించి చిన్న పరిశ్రమగా అభివృద్ధి అయి ప్రజల మనిషిగా ఆయన కౌన్సిలర్గా, సిపిఎం పార్టీ డివిజన్ నాయకులుగా, పట్టణ కార్యదర్శిగా పనిచేస్తూ ప్రజల మనిషి ద్రోణాదుల సుబ్బారావు గారు అనేది ఆయన జీవిత చరిత్ర నిరూపిస్తూ ఉంది. ఆయన ఎవరికి ఆపద వచ్చినా ఆయన ముందుండి ఆ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి అందించేవాళ్ళు. అట్లాగే ఆయన కళాకారుడిగా కూడా పాటలు అవి పాడి ప్రజల్ని అలరింపజేసేవాళ్ళు. కాబట్టి అలాంటి ద్రోణాదుల సుబ్బారావు గారు తన జీవితాంతం తన నమ్మిన పార్టీ కోసం చివరికంటూ పనిచేసిన ఆయన ధన్యజీవి. ఈ రోజుల్లో రాజకీయాల్లో రోజుకు పార్టీ మారే పరిస్థితుల్లో సుబ్బారావు గారు చివరికంటూ నిలబడి తన నమ్మిన సిద్ధాంతాల వరకు జీవితాన్ని సాధించిన సుబ్బారావు గారికి మరొకసారి జోహారు, విప్లవ జోహార్లు అర్పిస్తూ అలాంటి సుబ్బారావు గారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న కొంత ప్రజలు సేవ చేసి అలా ఆ వాటిలోనే నేను ఆయన కాంగ్రెస్ ఆయన కమ్యూనిస్ట్ అక్కడ గెలిచిన విషయమైతే మేము గ్రామాలుగా ఉండేవాళ్ళం. తర్వాత అందరూ ఒకటిగానే ఒక కుటుంబాలుగా ఉండేవాళ్ళు. అది అమ్మాయిలు కూడా మాతో పాటు నేను ఉంటుంది కూడా అమ్మాయి కూడా వాడి ఇంకేమేమి చేసినా కూడా అమ్మాయి కూడా కౌన్సిలర్ అయ్యారు. సోనా గారు, సుబ్బారావు గారు మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటానే వాటిలో మట్టి కొన్ని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఏదో చేసినా కూడా వాళ్ళకి అండదండగా ఉంటే వాళ్ళతో పాటు తిరిగి కొంత సేవ చేశారు ఆయన ఫస్ట్ నుంచి. ఆ పార్టీలోనే ఉన్నారు, ఇంకో మళ్ళీ మరో పార్టీలో లేదు. ఆ కమ్యూనిస్ట్ పార్టీలోనే ఆయన ఇదయ్యారు. పిల్లలు ద్రోణాదుల సుబ్బారావు గారు అకాల మరణం మాకు వ్యక్తిగతంగా చాలా నష్టం. ఆయన గత 35 సంవత్సరాల నుంచి కూడా నాకు పర్సనల్గా కూడా పరిచయం ఉంది. మా బ్రదరు శివనాయసరావు ఈయన సిపిఎం పార్టీలో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఆయన ద్వారా నాకు మరి సుబ్బారావు బాగా పరిచయం. వరుసలు పెట్టి ఎంత పరిచయం అంటే ఉండేవాళ్ళం. ఆయన చనిపోతాం
మాకు వ్యక్తిగతంగా చాలా నష్టం అలాగే ఆ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మేము మరి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ అయిన కొడల నాని గారు 2004 లో మరి తెలుగుదేశం ఎమ్మెల్యే అయినా కూడా మరి ఆయన ఒక సొంత తమ్ముళ్లాగా మరి ఆయనకి మంచి చెల్లు చెబుతూ బాగా సహాయంగా కూడా ఉండేవారు మరి ఆయన మరణం కూడా మాకు కొడల నాని గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా మరి పర్సనల్గా నష్టం ఆయన కమ్యూనిస్ట్ పార్టీ అయినా కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మేము ఆయన పోతం కూడా మరి కొడల నాని గారికి కూడా చాలా వ్యక్తిగతంగా కూడా నష్టం ఆయనకి ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఆయన పెద్ద కుమారుడైన శివ నానిగారు అడుగుదాడల్లో నడుస్తూ ఆయనతోనే చాలా కాలం పయనం చేశారు ఈ మధ్యకాలంలోనే ఆయన ఉద్యోగ రీత్యా బయట ఉన్నా కూడా మరి కొడాల నానిగారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబానికి ఎప్పుడు మేము కానీ వైఎస్ఆర్సీపీ తరఫున కొడాల నాని గారు కానీ అండగా ఉంటామని ఆ కుటుంబ సభ్యులు గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీని జనసేన నాయకులు సందు పవన్ ఆధ్వర్యంలో పరిశీలించి అక్కడి పరిస్థితులను ప్రభుత్వ పనితీరును తెలుసుకోవడం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం కవితవరం గ్రామంలో జగనన్న కాలనీలను జనసేన నాయకులు సందు పవన్ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు సందు పవన్ మాట్లాడుతూ జనావాసం లేని ప్రాంతంలో గ్రామానికి 3 కిలోమీటర్ల దూరాన కరెంటు సౌకర్యం, రోడ్డు సౌకర్యం, నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలు లేని విషసర్పాలు సంచరించే గుట్ట ప్రాంతంలో స్థలాలు కేటాయించడం దారుణమంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 6 ఎకరాల భూమిలో 315 ఇళ్ల పట్టాలు 2 సంవత్సరాల క్రితం ఇచ్చి ఇల్లు కట్టుకోమంటున్నారని, అయితే ఇక్కడ ఇంకా ఒక్కటంటే ఒకటి కూడా ఇల్లు కూడా పూర్తి కాకపోవడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇక్కడ స్థానికులను ప్రభుత్వ స్థలమైతే ఇచ్చింది, కానీ మాకు బిల్లులే సరిగ్గా పడలేదని, ఇసుకతో చాలా ఇబ్బందిగా ఉందని, ఇసుక కొనడానికి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని తమ దృష్టికి తీసుకురావడం జరిగింది అంటూ ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలంకి సారథిబాబు, కృష్ణా జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పేర్ని జగన్, గుడ్లవల్లేరు మండల పార్టీ అధ్యక్షులు తోటా చిన్నారి, వెంతురుమిల్లి గ్రామ సర్పంచ్ కొప్పినేని దేశవేణి మరియు స్థానిక జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 2వ రోజు జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్లు అని చెప్పని ఒక రాష్ట్ర కార్యక్రమంలో భాగంగా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలోనే మేజర్ పంచాయతీ అయినటువంటి కౌతరం గ్రామంలో ఈరోజున ఈ పేదలందరి ఇళ్ళు, జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్ళు అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి 315 ప్లాట్లలో కనీసం ఇక్కడ ప్లాట్లోకి రావడానికే వాహనాలు, సొంత వాహనాలు ఉన్నటువంటి వ్యక్తులకే సుమారు 1/2 గంట పడితే పేద ప్రజలు రోజు ఏదో ఒక జీవనాధారం చేసుకుని బతికేటువంటి పేద ప్రజలు ఇక్కడికి రావాలంటే ఎన్ని అవస్థలు పడాలో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకనంటే పేదవాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంత చిన్న చూపు అంటే, పేదవాడికి ఎక్కడ పెడితే అక్కడ ఏదో నామకీ వాస్తి కంటి తుడుపు చెరిగా ఇదిగో నీకు ఈ ప్లాట్ ఇచ్చావు నువ్వు వెళ్ళి అక్కడే ఉండని చెప్పానంటే సరిపోయిద్దా? మీరున్నట్టుగా ఇడుపులపా ఎస్టేటు, బెంగళూరు ప్యాలెస్సు, తాడేపల్లి ప్యాలెస్సు మాదిరిగా పేదవాడు కనీసం ఒక గది పట్టున నివాసం ఉండేటువంటి రాష్ట్రంలో ఉండటానికి అనర్హులా అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. మీరేమో 80 గదులు 90 బెడ్రూమ్లు ఉన్నటువంటి విశాలవంతమైన ఇళ్లలో ముఖ్యమంత్రి గారు ఉంటారు, మరి పేదవాడు కనీసం ఒకే గది పట్టున భార్య, ఇద్దరు బిడ్డలు, ఒక ఇంటి పెద్ద ఉండేటువంటి 4 ఒక గది పట్టున ఉండడానికి కూడా కనీసం సౌకర్యం కల్పించుకోకుండా ఏదో మెహర్బానీలుగా ఈ రాష్ట్రం అంతా కూడా మేము ఇళ్ళు ఇచ్చేస్తున్నాం, ఇళ్ళ పట్టాలు ఇచ్చేసాం అని చెప్పని పేద ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షులు వారు పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మీ బండారం బట్టబయలు చేయడానికి ఈ కార్యక్రమం చేయదలిచం మేము. ఈ రోజున మేమంతా కూడా, రాష్ట్రం అంతా కూడా మీరు చేసేటువంటి మోసాలని, మీరు చేసేటువంటి దోపిడీ తనాన్ని మేము ఎండగడతా ఉన్నాం. ఎందుకనంటే ఈ రోజున కౌతరంలో కనుక చూసుకుంటే
ఇక్కడ ఎకరం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికి కానీ అందరూ వ్యవసాయ మీద ఆధారపడినటువంటి వాళ్ళే ఇక్కడ ఎకరం ఎంత ఉంటుంది అని అడిగితే సార్ ఇంత మారుమూల లోపలికి అయితే మాత్రం ఒక 15 లక్షలు 16 లక్షలు ఉంటుందని నేను చెప్పాను అన్నారు మరి ఈ 15 లక్షలు 16 లక్షల ఉండేటువంటి భూముల్ని ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారు లక్షల ఖరీదు చేస్తారు సుమారుగా 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు దోచుకున్న విధంగా నిన్న గుడివాడలోనూ చెప్పాం ఇవాళ గుడ్లవల్లేరు మండలంలో కూడా చెప్తా ఉన్నాం మరి ఈ రకంగా ప్రజాధనాన్ని దోచుకుంటూ మీరు పోతా ఉంటే మేము చూస్తూ చేతులు కట్టుకుని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వాకస్ క్లబ్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులోని మమతా వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నడవండి నడిపించండి అనే సూక్తి అనే కాకుండా తమ వంతుగా సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నామని క్లబ్ అధ్యక్షులు దండమూడి సీతారామస్వామి తెలియజేశారు ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ సభ్యులు కృష్ణయ్య జయలక్ష్మి కుమారుడు చంద్రశేఖర్ పుట్టినరోజును పురస్కరించుకుని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులోని మమతా వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పుట్టినరోజు వేడుకల పేరుతో ఆడంబరాలకు పోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు దండుమూరి సీతారామస్వామి అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ గవర్నర్ కొల్లాబత్తుల రామకృష్ణ కోశాధికారి దాసరి సురేష్ మరియు సభ్యులు పాల్గొన్నారు కార్తీక మాస సందర్భంగా మా ప్రియమిత్రుడు కృష్ణయ్య గారు వారి సతీమణి జయలక్ష్మి గారి ముద్దు బిడ్డ అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్లో అతని యొక్క జన్మదినం 41 జన్మదినాన్ని వృద్ధ సంవత్సరాలు జరుపుకోవాలని ఆకాంక్షించడం వల్ల మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారి కుమారుడికి మా క్లబ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమెరికాలో ఉన్న అతనికి కూడా అవి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఆకాంక్ష అనేది ఆ తల్లిదండ్రులకు ఉంటుందన్నమాట చక్కగా జరుపుకోవాలని మరి ఇటువంటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు జనరల్గా అన్ని సందర్భాల్లో కూడా మంచి చెడు అనేది ఆలోచన జరుగుతుందన్నమాట వృద్ధులంటే ఎవరో కాదు మన యొక్క పూర్వులే పూర్వులు అంటే వేదాలన్న పూర్వులు కాదు తక్షణ పూర్వులు అనమాట తక్షణ పూర్వులు అనమాట తల్లిదండ్రులు లాంటివి వారిని ఎగ్రెస్ చేయటం కుదరదు మరి ఎన్టీఆర్ సేవకులకు ఎప్పుడు కూడా అన్ని సందర్భాల్లో కూడా చేదోడు బాదోడుగా సర్వీస్ యాక్టర్లు ముందుంటుంది సర్వీస్ అంటే ఎన్టీఆర్ సేవా క్లబ్ అనేది నమః సత్యమేవ జయతి మానవ సేవే మాధవ సేవ అలాగే అందరూ సుభిక్షంగా ఉండాలని సర్వే జనాః శుభను భవంతు నిజంగా ఇటువంటి కొటేషన్లన్నీ మనసులో పెట్టుకొని ఎన్నో సేవా సంస్థలు ఆవిర్భవించేవై అనేది నా వ్యక్తిగతమైనటువంటి దృఢ విశ్వాసం ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ సత్యాన్ని జయిస్తూ సత్యాన్వేషణలో పద్ధతుల్లో ముందుకు పోతూ అనేక సేవా కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు దండమూడి సీతారామస్వామి గారి అధ్యక్షతన 150 కార్యక్రమాలని నిర్వహించినందుకు జిల్లాలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ గవర్నర్గా నేను మా జోన్ చైర్మన్గా మా మేడం గారు అభినందించాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇందు మూలంగా వారిని అభినందిస్తున్నాం చాలా సంతోషం గత సంవత్సరంలో నేను అంతక్రితం ప్రెసిడెంట్లు ఉన్నా కానీ 150 కార్యక్రమాలు జెన్యున్గా చేసిన వాళ్ళు ఎవరో లేరనేటువంటి హిస్టరీ ఈ రికార్డు బద్దలు చేసినటువంటి ఈ దండమూడి సీతారామస్వామి గారిని అభినందిస్తూ యువకుడిగా ముందుకు సాగుతున్న గుడివాడ ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ మన సభ్యులందరూ ఈరోజున వృద్ధాప్యం మన మమతా వృద్ధాప్యం ఆశ్రమంలో మరి అమెరికాలో ఉండాటి చంద్రశేఖర్ గారు కృష్ణయ్య గారి కుమారుడు మరి చంద్రశేఖర్ గారు వారి పుట్టినరోజు 41వ సంవత్సరం సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి పెద్దలు అన్ని విషయాలు చెప్పారు మరి ఎక్కువగా నేను కూడా చెప్పే కన్నా పెద్దలు చెప్పారు కాబట్టి ఇంకొకరికి అవకాశం ఇద్దామని అలాగే మరి ఈ రోజున మరి మన ప్రెసిడెంట్ గారైన దండమూడి సీతారామస్వామి గారు ఈ సంవత్సరం 4వ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి వారు 150 కార్యక్రమాలు చేసి రికార్డు సృష్టించిన వారికి మరి మేడం గారు జోన్ చైర్మన్ అయిన మేడం గారికి జయలక్ష్మి గారికి అలాగే మా సభ్యులందరూ హాజరయ్యి వారు వెన్నుంటుండి నడిపించి మరి కార్యక్రమాలకు హాజరయ్యి
ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు నడుపుకుంటూ వారిని పెద్ద మనసుతో మేమందరం నడిపించుకుంటూ నడవండి నడిపించండి అనే కార్యక్రమం పదం మీద మేము ముందుకు వెళ్తున్నాము. వాకర్స్ ప్రెసిడెంట్గా దండమూరి సీతారాం స్వామి అనే ఆయన మా అపార్ట్మెంట్లోనే ఉన్నారు. వారి యొక్క స్ఫూర్తితో, జయలక్ష్మి గారి స్ఫూర్తితో ఈ మమత ఓల్డేజ్ హోమ్ దానికి కార్యక్రమానికి హాజరవడం జరిగింది. చాలా సంతోషం. మా యొక్క మా కుమారుడు చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క వృద్ధులకి అన్నదానం చేయాలన్న ఆలోచన కలిగి వారిని సంప్రదించాం. జయలక్ష్మి గారిని, సీతారాం స్వామి గారిని. ఇట్లా ఓల్డేజ్ హోమ్ ఉందండి, మమతా ఓల్డేజ్ హోమ్, దానిలో మీరు కానీ పార్టిసిపేట్ చేస్తానంటే మేము మాట్లాడి ఏదంతా అరేంజ్ చేస్తామని చెప్పారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరచడం ముఖ్యంగా. తెలుగుదేశం పార్టీ నాయకులు తాతినేని మురళి మాతృమూర్తి చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు పెద్దలింగాల గ్రామానికి చేరుకుని ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ నందివాడ మండలం పెద్దలింగాల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు తాతినేని మురళి మాతృమూర్తి అనారోగ్యంతో చనిపోవడంతో విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు గ్రామానికి చేరుకుని భౌతిక కాయానికి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా పార్టీకి చెందిన సుమారు 100 మంది పర్ణసా గ్రామస్తులు. పార్టీకి అండగా ఉంటూ కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలం అందుతుందని తెలిపిన రావి. దొండపాడు గ్రామంలో జగనన్న కాలనీలను పరిశీలించిన జనసేన నాయకులు. శ్మశానానికి దగ్గరగా అభివృద్ధికి దూరంగా జగనన్న కాలనీలు ఉన్నాయని మండిపడ్డ బూరగడ్డ శ్రీకాంత్. మాజీ కౌన్సిలర్ తోనాదుల సుబ్బారావుకు ఘన నివాళి అర్పించిన సిపిఎం మరియు వైకాపా పార్టీ నాయకులు. సిపిఎం పార్టీ కొరకు మాజీ కౌన్సిలర్గా ఆయన అందించిన కృషి మరువలైనదని కొనియాడిన ఆర్సీపీ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేటీవీ న్యూస్ గుడివాడలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.